నమస్కారం అనుష అవినేత గారు. నమస్తే. రిచ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్, మీరు ఆల్రెడీ బోర్డు మీద చెప్పారు. ఇదే బోర్డు మీద చెప్పిన దానికే హ్యూజ్ అప్లాస్ కానీ, హ్యూజ్ వ్యూవర్షిప్ కానీ, లేదంటే కింద కామెంట్ బాక్స్లో అంతే పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. చాలామంది అడిగారండి. సో నాకు కూడా అది తెలుసుకోవాలని ఉంది మీ త్రూ. సో రిచ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి? ఓకే, రిచ్ మైండ్ సెట్ అనగానే మనకు మంచి పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతుంది. ఎందుకంటే మనకు తెలుసు, అంటే రిచ్ అనగానే మనం రిచ్ని ఊహించుకుంటాం, పూర్ అనగానే పూర్ని ఊహించుకుంటాం జనరల్గా కూడా. సో కాబట్టి రిచ్ మైండ్ సెట్లోటి మనం ఏదైతే ఉన్నామో, మన ఆలోచనలు ఆకర్షణ చేయాలన్నా కానీ, మనం ఎక్కువగా కానీ ఆలోచించాలన్నా కానీ, ఫస్ట్ రిచ్ పీపుల్ రీడ్ ఎ లాట్, ఓకే, పూర్ పీపుల్ విల్ గాసిప్ ఎ లాట్. సో కాబట్టి మనం రిచ్ అవ్వాలి అనుకోండి, మనకు మన లైఫ్లో మనం ఎలా గ్రో అవ్వాలి అనే వాటి గురించి బాగా తెలుసుకుంటూ ఉండాలి. మనం ఏదైనా కానీ మన మన వీడియోస్ చూస్తున్నా కానీ మనం చాలా వరకు అనుభవాలకి, అంటే మన అనుభవాలను జోడించి, రియల్ ఎగ్జాంపుల్స్ని జోడించి, ఒక మంచి పుస్తకాల్లో చదివిన అంశాల గురించి, అన్నిటి మిక్స్చర్ ఆఫ్ ఒక ఫ్రూటే మన యొక్క వీడియోస్, టు బి ఫ్రాంక్లీ. అంటే ఇవి ఇలాంటివి వినడము, మనకి కొంతమంది కమెంట్ కూడా చేశారు నాగరాజు గారు ఏంటంటే, ఆడవాళ్ళు సీరియల్స్ చూడకుండా ఇలాంటి వీడియోస్ చూస్తే డెఫినెట్లీ డెవలప్ అవుతారు, మాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల అని. డెఫినెట్లీ మనము మనం నిరంతరం ఏదైతే అబ్జర్వ్ చేస్తుంటాం, ఏదైతే చూస్తూ ఉంటామో దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుంది. మనం చూసే సీరియల్స్ అనేవి పూర్ మైండ్ సెట్, టు బి ఫ్రాంక్లీ, నిజం ఇది. ఎందుకు అంటే ఒక సీరియల్లో ఒక ప్రాబ్లమ్కి 5 ఏళ్ళు దాకా సొల్యూషన్ ఉండదు. అవును, నిజం. సో ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ని చంపేయబడుతుంది ఒక సీరియల్ మనం చూడడం వల్ల. పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాటకే సీరియల్స్ చూస్తారు. సో రిచ్ మైండ్ సెట్ వాళ్ళు ఏం చేస్తారంటే, చిన్న చిన్న కథలైనా, చిన్న చిన్న ఆర్టికల్స్ అయినా, చిన్న చిన్న స్టోరీస్ అయినా చదువుతారు. మీరు చూడండి, ఒక చిన్న మోరల్ స్టోరీలో 2 నిమిషాలు చదివితే దాని ఎండ్ ఒక మంచి మీనింగ్, ఒక మోరల్, ఒక మెసేజ్ ఉంటుంది. బట్ ఒక సీరియల్లో అది మనకు దొరకదు. 5 ఏళ్ళ వరకు మనల్ని నెగిటివ్ ట్రాప్లో పడేస్తుంది అన్నట్టు. సో ఎక్కువగా కూడా చదవడము, ఎక్కువగా నెగిటివిటీకి దూరంగా ఉండడం, అంటే నెగిటివ్ ఆలోచనలోకి, అంటే ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలని సమూహంగా మనం క్రియేట్ చేసుకునేటట్టుగా ఉన్న నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి కదా, ఏదైతే ఉంటుందో ఆ సీరియల్స్ చూడడం, టైం పాస్ చేయడము, గ్యాజెట్లో ఎక్కువగా కూడా ఏదో ఒకటి వస్తుంది కదా అని స్క్రోల్ చేసుకుంటూ చూడడం, ఇదంతా టైంని వేస్ట్ చేయడం ఏదైతే ఉంటుందో అదంతా కూడా పూర్ మైండ్ సెట్లో ఉంటుంది. రిచ్ ఆల్వేస్ కన్వర్ట్ ది టైమ్ ఇంటూ మనీ. మనం ఇది ఎప్పటి నుంచో చెప్తూ ఉన్న కాన్సెప్టే. అసలు టైంని మనీగా కన్వర్ట్ చేసుకోవడమే రిచ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ చేస్తారు. పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఆ టైంని కూడా డబ్బులు పెట్టి కొనుక్కుంటారు. మనం ఇవాళ ఒక సినిమా చూసాము, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్ఆర్ చూసామే అనుకోండి, రాజమౌళి ఏం చేశాడు, తన తెలివిని ఒక సినిమాలోకి కన్వర్ట్ చేయగా తనకి ఒక 1000 రూపాయలే కానీ 500 కానీ పెట్టి మనము వాళ్ళ టైంని, వాళ్ళ తెలివిని ఒక సినిమా ద్వారా పెట్టి చూస్తున్నాం. దానివల్లనే ఇవాళ అది 1000 కోట్ల బడ్జెట్ మనము చెప్తూ ఉన్నాము, అంటే మనం చూస్తూ ఉన్నాము ఏంటంటే అందరూ కూడా అది బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టింది, 1000 కోట్ల కలెక్షన్ని తీసుకొచ్చింది. అంటే వాళ్ళు రిచ్ మైండ్ సెట్లో ఉండి వాళ్ళు ఒక 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 2 అవర్స్లో ఒక మెసేజ్ని మనం ముందర పెడితే మనం వాటిని వెళ్ళి ఒక నార్మల్గా ఉన్న, అంటే ఒక మెసేజ్లా తీసుకొని మనం వర్కౌట్ చేసి మనల్ని ఇంప్రూవ్ చేసుకొని మనం ముందుకు వెళ్తే మనం దాని ఆ రిచ్ని క్యారీ చేసినట్టు అవుతుంది. మనం ఒక ఎంటర్టైన్మెంట్గా తీసుకొని దాన్ని ఇంకో సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అనుకోండి, మనం పూర్ మైండ్ సెట్లోనే ఉన్నట్టు. ఓకే, అంటే ప్రతి సినిమాలోనూ కూడా ఒక లీడర్ యొక్క క్వాలిటీసే కానీ మనం ఒక్కొక్క అదొక లెసన్లా తీసుకోవాలి, అదొక పుస్తకం. వాళ్ళ వాళ్ళ ఇద్దరి కథలు, స్టోరీస్ ఉంటాయి కదా, ఏదైతే ఉందో భీమ్ కానీ సీతారామరాజు కానీ, అంటే ఒక వ్యక్తులు ఇలా ఉన్నారు, వాళ్ళ యొక్క పర్సనాలిటీ క్యారెక్టరిస్టిక్స్ ఇట్లా ఉన్నాయి, ఒక లీడర్షిప్ రోల్ ఇట్లా ఉంది, అసలు ఎట్లా అంటే అంటే ఒక లక్ష్యం కోసం ఎంత ఫైట్ చేయాలనుకున్నారు ఒక ఇద్దరు పీపుల్ అనే ఒక మోటోని తీసుకుంటే మనము రియల్గా మనం ఏం చేస్తున్నాము అనే ఒక అంతర్మదనం మొదలవుతుంది. సెల్ఫ్ ఇంట్రాస్పెక్ట్ అనేది వస్తుంది అన్నట్టు, మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటాం, సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటాం. ఇద్దరు వ్యక్తులు చేయగలిగారు ఇట్లా, మనం చేసుకోగలలేమా, మనం చిన్న లక్ష్యమే సాధించుకోలేమా అని ఇలాంటి ఒక థాట్ ప్రాసెస్ మనలో ఎప్పుడైతే వస్తుందో, ఆ జీల్ వచ్చి మనం ముందుకు వెళ్ళాలి అని ఇలా అనిపిస్తుంది చూసారా, ఫైర్ తోటి ఒక సినిమా చూడగానే ఏదో ఒక మెసేజ్ తీసుకొని ఎస్ మనము చేయాలి ఇలా అని అనుకోవడం అనేది మంచిది. ఇట్స్ ఎ రిచ్ మైండ్ సెట్. బట్ అదొక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకొని మళ్ళీ ఇంకా వేరే సినిమాల కోసం వెళ్ళిపోయి వాటి మీద రివ్యూలు ఇచ్చుకుంటూ ఇది బాగాలేదని అది బాగాలేదనుకుంటూ టైం వేస్ట్ చేసుకున్నాం అనుకోండి, మనం రియల్గా అక్కడే ఉండిపోతాం, ఎదగము. సో రిచ్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ దేర్ స్ట్రెంగ్స్,
పూర్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ దేర్ వీక్నెస్. నాకు ఇది లేదు, నాకు అది లేదు అని బాధపడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళకి ఏది లేదో అది చూసి, ఇంకొకళ్ళ దగ్గర చూసి జెల్స్ ఫీల్ అవ్వడము, ఇంకొకళ్ళని చూసి బాధపడడం, ఇంకొకళ్ళ దగ్గర అంటే వాళ్ళది మెటీరియల్ గోల్స్తో కంపేర్ చేసుకోవడము అన్నీ చూసి అనుకుంటారు. రిచ్ ఎప్పుడు కూడా వాళ్ళ స్ట్రెంగ్స్ మీద ఫోకస్ చేస్తారు. ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా ఇంప్రూవ్ అయ్యాము, ఎలా ఈ లెసన్ నేర్చుకున్నాము, ఎలా ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి, వాళ్ళ బలాలు ఏంటి అనేది తెలుసుకుంటారు. బలాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, బలహీనతల గురించి పట్టించుకోరు. ఇది రిచ్ పీపుల్ చేసేది. ఇంకా ఇంపార్టెంట్ థింగ్ చెప్పుకోవాలంటే మౌనం వహిస్తారు రిచ్ పీపుల్ ఎక్కువగా. మనం ఎవరైతే బాగా మాట్లాడరో వాళ్ళని చూసే వాళ్ళకి ఏం తెలియదులే అనుకుంటాము. బట్ మౌనంగా ఉండి ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క అంటే చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్ని కూడా ఒక అంటే అబ్జర్వేషనల్ లెసన్లా తీసుకుంటూ ఉంటారు. ఏదైతే తను మౌనంగా ఉంటూ కూడా అంటే పీస్ని అట్రాక్ట్ చేస్తారు. ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఇది చేస్తా అది చేస్తా అని ఎక్కువ మాట్లాడే వాళ్ళకన్నా కూడా మౌనంగా ఉంటూ వాళ్ళు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దాని మీద ఎక్కువగా ఫోకస్డ్గా ఉంటారు. రిచ్ పీపుల్ ఎక్కువగా సైలెంట్గా ఉంటారు. పీస్ని, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ని, సైలెన్స్ని ప్రాక్టీస్ చేసి పీస్ ఆఫ్ మైండ్ తోటి ఉంటారు. అందుకే వాళ్ళు ఏదైతే అనుకోగలుగుతారో దాని మీద సాధన ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే కూడా ఎక్కువగా మాట్లాడేస్తారు ఇది చేస్తా అది చేస్తా అనే వాళ్ళు మాటల్లోనే ఉంటారు, యాక్షన్స్లో ఉండలేరు. వారు మౌనంగా ఉండరు. మైండ్ ఎక్కడ కంట్రోల్ ఉంటుంది, మైండ్ ఎక్కడ సైలెంట్ ఉంటుంది? మైండ్ సైలెంట్ ఉండదు. మైండ్ ఎవరికైతే సైలెంట్గా ఉంటుందో, పీస్ఫుల్గా ఉంటుందో, వాళ్ళే మనీని అట్రాక్ట్ చేస్తారు, వాళ్ళే రిచ్నెస్ని అట్రాక్ట్ చేస్తారు, వాళ్ళే ఒక అద్భుతమైన ఏదైతే అనుకుంటారో ఒక లైఫ్ని, మన లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్పే టెక్నిక్ని కూడా అట్రాక్ట్ చేయగలుగుతారు అన్నట్టు. సో రిచ్ ఎప్పుడు కూడా జనరస్గా ఉంటారు. ఒకళ్ళకి ఏదైనా కానీ ఇచ్చేయడానికి చెయ్యి వస్తుంది అన్నట్టు. ఈ పూర్కి చెయ్యి రాదు. ఇటువంటి లోబులకి దూరంగా ఉండాలి. రిచ్ ఎప్పుడు లోబులకి దూరంగా ఉంటారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ బిల్ గేట్స్ ఉన్నారు, వారెన్ బఫెట్ ఉన్నారు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఎందుకయ్యారు? ఇద్దరికి కూడా మంచి అంటే సద్గుణాలు ఉన్నాయి. ఏంటి అంటే ఇద్దరికి ఇచ్చే దానగుణం ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు డబ్బులు ఏవైతే ఇస్తారో వాళ్ళు మల్టిప్లై అవుతాయి ఆ డబ్బులు. ఎలా అంటే వాళ్ళు జనరస్ పీపుల్. రతన్ టాటా ఉన్నారు, ఆయన చాలా డొనేట్ చేశారు మన కోవిడ్ టైంలో. బట్ ఏమైంది, ప్రపంచమే మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆయనకి గ్రాటిట్యూడ్ చూపించి ఆయన దగ్గరే మళ్ళీ కూడా ఏవైతే ఉన్నారో ప్రోడక్ట్స్ కొన్నారు. సో దట్ వాళ్ళ ఏదైతే ఇచ్చాడో డొనేట్ చేశాడో 500 కోట్లు, అంతకన్నా ఎక్కువ ప్రాఫిట్స్లోకి వాళ్ళ కంపెనీ వచ్చింది. ఎందుకు? బికాస్ ఆయన డొనేట్ చేయడం, ఆయన యొక్క దాత గుణాన్ని జనాలు అంటే గ్రాటిట్యూడ్ చూపించారన్నట్టు. సో రిచ్ పీపుల్ ఎప్పుడు కూడా నలుగురికి అంటే వాళ్ళు ఎవరైనా వెళ్తుంటే వాళ్ళని కిందకు లాగాలా, మనం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి ఇది ఎందుకు చేయాలి అని ఆలోచించారు. వాళ్ళు ఎవరైతే గ్రోత్ మైండ్ సెట్లో ఉంటారో, వాళ్ళు గ్రో అవుతున్న కొద్దీ వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్ని వాళ్ళకి ఇస్తారన్నట్టు గ్రో అవ్వడానికి. వీళ్ళు పూర్వం ఏం చేస్తారు అంటే ఇంకొకళ్ళు ఎదుగుతుంటే కిందకు లాగి పడేయాలన్నా, ఇంకొకళ్ళని ఎవరైనా వెళ్తుంటే తట్టుకోలేకపోవడం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోవడం, బాధపడము, ఇలాంటివన్నీ ఆలోచనల మధ్యన నలిగిపోయి ఏమీ చేయలేక అక్కడే ఉండిపోయి విమర్శలు ఎక్కువ చేస్తూ ఉంటారు, క్రిటిసిజం మీద ఫోకస్ చేస్తూ ఉంటారు, ఇంకొకళ్ళని కంప్లైంట్ చేస్తుంటారు. ఇదంతా కూడా పూర్ మైండ్ సెట్లో ఉంటుంది. ఏదో ఒకటి ఇంకొకళ్ళని ఒక మాట అని వెంటనే కూడా అంటే చులకనగా చూడడం, అవమానించి మాట అనేసి ఆనందపడాలనుకుంటూ ఉంటారు. బట్ రిచ్ పీపుల్ ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ఏవైతే ఉంటుందో పాసిబిలిటీస్ మీద, ఏవైతే చేయగలుగుతారో వాళ్ళ యొక్క ఛాలెంజెస్ మీద ఫోకస్ చేస్తారు. ఆ ఛాలెంజెస్ని మనం ఎలా చేయగలుగుతామా, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా చేశారు, ఒక మంచి రోల్ మోడల్స్ని పెట్టుకొని వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి ఎలా వెళ్ళాలి అని ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. సో పూర్క మైండ్ సెట్ తోటి ఉన్న రిచ్ మైండ్ సెట్ తోటి మనం ఏవో ఒక చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నా కానీ మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి మైట్ బి ఈరోజు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి హెల్ప్ అవ్వాలి అనుకుంటున్నాను. ఎవరైనా కానీ వీడియో చూస్తే కనుక డెఫినెట్లీ మీరు కామెంట్స్ చేయొచ్చు, మీకు ఏ రకంగా ఇది యూజ్ అయింది, మీరు ఏది ఏ ప్రిన్సిపల్సే కానీ ఎటువంటి రిచ్లో మీరేం ఫాలో అవుతున్నారు, పూర్లో మీరేం ఫాలో అవుతున్నారు అనే దాని మీద కూడా మనకు కామెంట్ చేయొచ్చు. డెఫినెట్గా మీరు చెప్పినటువంటి వాటిల్లో ఎప్పుడైనా సరే కొన్ని చోట్ల మనం మౌనం వహించి వచ్చేస్తే చాలా మంచిది, కొన్ని చోట్ల మనం బాధ్యతగా ఉంటే మంచిది. అండ్ మీరు చెప్పినట్లు లోబులకు దూరంగా ఉండాలనేది ఉంది చూసారా. అండ్ ఇందాక బిల్ గేట్స్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి మరీ చెప్పారు, వారెన్ బఫెట్ గారి గురించి చెప్పారు, వాళ్ళ మైండ్ సెట్ ఆ విధంగానే ఉంటుంది. రిచ్ ఆల్వేస్ అట్రాక్ట్ రిచ్ పీపుల్ మైండ్ సెట్ ఆబ్వియస్లీ. ఇక్కడ మనం అనుకుంటే రిచ్ అనగానే ఏంటండి బాగా మంచి అంటే బట్టలు వేసుకున్న వాళ్ళ, మంచి ఇంట్లో ఉన్న వాళ్ళ రిచ్ అని కాదు, ఇంత రిచ్గా ఆలోచిస్తున్నారన్న వాళ్ళే రిచ్ మైండ్ సెట్ అది. అయితే
క్లాసెస్ గురించి చాలామంది అడుగుతున్నారు, ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కానివ్వండి, లేదంటే ఐడియా క్రియేషన్ గురించి, ఒక బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలి, ఎంటర్ప్రెన్యూర్స్ గురించి. అండ్ ఇవాళ మీ వీడియోస్ చూసిన తర్వాత కొత్తగా చాలామంది బిజినెస్ ఐడియా క్రియేట్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ కంపెనీ సేల్స్ విషయంలో కానివ్వండి, ప్రోడక్ట్ విషయంలో కానివ్వండి, మార్కెట్ విషయంలో కానివ్వండి, మీ దగ్గర సలహాలు సూచనలు తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు, మహిళలైతే మీతో పాటు ట్రావెల్ అవుతున్నారు చాలామంది, అండ్ కొత్త కొత్త వాళ్ళు స్పీకర్స్ కూడా ఎదుగుతున్నారు. అండ్ యాంకరింగ్లో కూడా మీ త్రూ మీరు ఇచ్చేటువంటి ఇంటర్న్షిప్ అవి చాలామందికి ఉపయోగపడుతుంది. సో అటువంటి వాళ్ళు ఇంకా మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? ఎస్ నాగరాజ్ గారు, మనకి రెగ్యులర్గా మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము, కొన్ని ఆన్లైన్ క్లాసెసే కానీ ఆఫ్లైన్ క్లాసెసే కానీ చాలా అంటే మంచి పాజిటివ్ ఫీడ్బ్యాకే వచ్చింది. మనము 1-to-1 సెషన్స్ ఇస్తున్నాము ఆన్లైన్ కౌన్సిలింగ్. ఎవరైతే కూడా మార్కెటింగ్ కానీ ఇంకా బిజినెస్ గోల్స్ని, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని అచీవ్ చేయాలనుకుంటున్న వాళ్ళు మనము రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్న ఎవ్రీ మంత్ కూడా ఒక క్లాస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది గ్రూప్లో. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అంతేకాకుండా మన ఈ మాస్టర్ అడ్వైస్ యాప్ ఏదైతే ఉందో అది ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. అందులో మీకు ఎటువంటి అంటే అన్ని లిస్ట్ అవుట్ ఉంటుంది, మీకు ఏది కావాలి అనుకునే దాని మీద. యూత్ కూడా కొన్నిసార్లు కన్ఫ్యూజన్ తోటి ఉన్నారు కెరియర్ వైజ్ కానీ ఏమైనా కానీ, మేము కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీయాలనుకుంటున్నాం, మేము కొన్ని యాంకరింగ్ వైపు రావాలనుకుంటున్నాం, ఇలాంటివన్నీ కూడా యాప్లోకి వెళ్ళిపోయి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అనుష వినేత్ గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక లైఫ్లో ఏదైనా స్కిల్స్ మీకుంటే ఆ స్కిల్స్ త్రూ మీరు ఇంప్రూవ్ అయ్యి ముందుకు వెళ్ళాలి అనుకుంటే, సక్సెస్ అవ్వాలి అనుకుంటే, అది బిజినెస్ వైజ్ కానివ్వండి, లేదు అనుకుంటే కమ్యూనికేషన్ ఫీల్డ్ వైపు కానివ్వండి, లేదా యాంకరింగ్ ఫీల్డ్ వైపు కానివ్వండి, లేదంటే మీకు నచ్చినటువంటి ఫీల్డ్ ఏదైనా సరే, సో అందులో సలహాలు సూచనలతోటి ఇంకా ఇంప్రూవ్ అయ్యి డెవలప్ అయ్యి ముందుకు వెళ్ళాలి అనుకున్నా, అండ్ మీ బిజినెస్ అది ప్రోడక్ట్ వైజ్ కానీ, సేల్స్ వైజ్ కానీ, మార్కెటింగ్ వైజ్ కానీ, బ్రాండ్ వైజ్ కానీ మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే, అనుష వినేత్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా ఉంటాయి, అండ్ ప్యాకేజెస్ కూడా క్లాసెస్ ప్యాకేజెస్ ఉంటాయి, అండ్ వాటికి సంబంధించిన హార్డ్ కాపీ సాఫ్ట్ కాపీస్ కూడా మీకు కావాలి అనుకుంటే మీరు తీసుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.